దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసును ఈడీ ఇప్పుడు పరుగులు పెట్టిస్తోంది వీలైనంత త్వరగా ఈ కేసును పూర్తి చేయాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు త్వరలోనే కీలక వ్యక్తులను ఇప్పటి వరకు విచారించిన వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది ఈ కేసులో ఇప్పటికే పలువురు అప్రూవర్లుగా మారడం ఇందులో కీలక పరిణామం సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కీలక పరిణామం చోటు చేసుకుంది వాళ్ళ విచారణకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే కవిత విచారణకు హాజరవుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది ఈడీ నోటీసులు అందిన తర్వాత ఎమ్మెల్సీ కవిత మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలపై సెటైర్లు వేశారు రాజకీయ కక్షలో భాగంగానే ఈడీ నోటీసులు వచ్చాయని ఆమె అన్నారు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి సహజమని తెలిపారు సంవత్సరాల నుంచి టీవీ సీరియల్ మాదిరిగా ఈడీ వ్యవహారం కొనసాగుతోందని దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు లీగల్ టీంకు వివరాలు ఇచ్చామని వారి నిర్ణయం ప్రకారం తదుపరి కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు అయితే ఆమె విచారణకు వెళతారా లేదా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఇక మరోవైపు ఇవాళ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది మహిళలను ఇంటి వద్దే విచారించాలంటూ ఇదే కేసులో కవిత పిటిషన్ దాఖలు చేశారు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కూడా ఆమె సుప్రీంలో పిటిషన్ వేశారు మోడీ నోటీస్ వచ్చింది కాకపోతే అది రాజకీయ కక్షతోను పంపించే నోటీస్ కాబట్టి మనం దానికి పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు మా పార్టీకి ఉండేటటువంటి లీగల్ టీమ్కి మనం ఇవ్వడం జరిగింది ఆ లీగల్ టీమ్ ఎట్లా చెప్తే దాని ప్రకారం మనము మెదులుకోవడం జరుగుతుంది సో ఇది పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు సంవత్సర కాలంగా టీవీ సీరియల్ లేక గుంజుతనే ఉన్నారు దీన్ని ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళొక ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి అది ప్రయత్నం చేస్తున్నారు సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఇట్ ఈస్ జస్ట్ పొలిటికల్ వీ విల్ టేక్ లీగల్ రీకోర్స్ థ్యాంక్ యూ clearly politically motivated from the beginning i have been saying the same thing and it has been the modus operandi of uh, bharti janta party in any poll bound state so now telangana is going to polls the uh, modus operandi has taken you know again uh, kicked back in so that is what we believe in and we will certainly seek a legal recourse we are a political party we have a legal team so we don't have to worry about it uh, but people will see through this kind of uh, operation by the bharati janata party and people will certainly teach them a lesson uh, that is what i believe thank you so much